ప్రభుత్వ భూములు అనేటువంటి దాన్ని విక్రయించుకోవచ్చా విక్రయించుకోకూడదా ఎప్పటికప్పుడు ఏ మాట పడితే అది మాట్లాడుకుంటాడు ఇప్పుడు అమరావతిలో భూములు తీసుకుని దాన్ని అమ్మి డబ్బులు సంపాదిస్తాం అంటే తప్పేం లేదు అక్కడే భూములు అమ్మినాయే కదా రైతుల దగ్గర నుండి తీసుకున్నారు అట్లాగే అప్పటికి ప్రైవేట్ సంస్థలకు అమ్మారు కదా ఇంకా మిగతా వాటికి అమ్మి కూడా డబ్బులు సంపాదిస్తాను కదా అది తప్పు అదే ప్రభుత్వం వేరే చోట్లని డెవలప్ చేసి మరి అమ్ముతానంటే అది తప్పు ఇది శృంగారం అది వ్యభిచారం అక్కడ కూడా తెలంగాణలో కూడా ఇదే తరహా రాజకీయం తెలంగాణలో కూడా గతంలో రాజశేఖర రెడ్డిలో కోకాపేటలో వేళాలు వేసినవి ఏంటి కోకాపేట కనకం లాంటి క్యారెక్టర్లు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చినాయి అట్లాగొచ్చినాయే కదా ఆ రోజున అమ్మకాలు జరిగినప్పుడు లేని తప్పు ఇప్పుడు వచ్చినటువంటిది కాంగ్రెస్ పార్టీకి అదే సమంద్రం భారతీయ జనతా పార్టీ కూడా వాళ్ళకి ఒక ఆ విషయంలో ఒక క్లారిటీ లేదు దేశంలో పెద్ద పెద్ద సంస్థలనే అమ్ముతున్నప్పుడు వీటికి వచ్చేటప్పటికి ఏమొస్తుంది ప్రాక్టికల్గా ఏదో ఒకటి మనం మాట్లాడాలా కాబట్టి మాట్లాడుతున్నాను ఇప్పుడు దీని మీద విజయశాంతి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకురాలైంది కాబట్టి ఆవిడ వేసినటువంటి కేసుని కొట్టివేసింది హైకోర్టు తెలంగాణ హైకోర్టు ప్రభుత్వ భూముల విక్రయానికి పచ్చజెండా అవుపింది కోకాపేట కానామెట్ భూముల వేలం మీద వేసినటువంటి ప్రజా ప్రయోజన వ్యాజ్యం మీద విచారించి ప్రభుత్వం తన భూములను విక్రయించడానికి తప్పు పట్టలేమని హైకోర్టు తేల్చెప్పింది భూముల విక్రయంలో ప్రభుత్వం టెండర్లు ఈ వేలం వంటి పారదర్శక విధానాలు పాటించమని సూచింది ఎవరైనా అదే చేసేది అలా కాకుండా ఎవరికన్నా ఇచ్చేసుకుంటే ఇప్పుడు ఇటుటి అయితే అట్లా టెండర్లు కూడా వెళ్ళలేదు అమరావతిలో వాటిట్లో ఏదైతే ఆ విట్టుకి అట్లాంటివి ఎవరినైనా టెండర్లు పిలిచారా శంగపూర్ టౌన్షిప్ వాళ్ళకి ఇచ్చిన ఎవరినైనా టెండర్లు పిలిచారా ఇచ్చారు బట్ ఇక్కడ కరెక్ట్ అయినాయి అక్కడిది తర్వాత రాంగ్ అవుతుంది ఇదే విచిత్రమైనటువంటి వ్యవహారం